दक्कन किचन है होटल अभी, दक्कन किचन होटल फिल्म नगर दक्कन किचन होटल सीसी फुटेज लाइव चूपटे दम्मे वे मुख्यमंत्री नी चत अधिकार अधिकार यंत्र नी चत वे दक्कन किचन आ होटल संबंधी त्री डेस् फोर डेस नीचे सीसी फुटेज मत लाइव बैठे चूपे दम्मी चूपटी नी प्रगति भवन संबंधी टू डेस् थ्री डेस् सीसी फुटेज लाइव चूपे मत बंडार अंत बैठी नी ड्रामा अंत बैठी मुनगोडुकु संबंधी टीआरएस पार्टी नायक त्री डेस नीचे दक्कन किचन होटल्लो त्री डेस नीचे अक्कने अडबेट्टाडु अक्कडिकी बाधितुलु आरोप एमएलए उन्नाडु दीनिलोकेल्लि एमएलए त्री डेस नीचे प्रगति भवन को मार्निंग 10 ओ क्लाक नाइट 11 ओ क्लाक वस्तुन्नाडु वास्तव का सीसी फुटेज बैठी मीडिया वह रिजे मैं दिन कटिंग बटी अभी बटी एडिट मुट बैठ पड़ा अभी बैठकई अंत मंत्री की इतने हत्याभर्तन ढीली अंत चार्जशीट ले मत क्लोज पड़े अदे पुलिस आफीसर मल्ल ड्रामा की नायक आने 15 कोट रूपये आट इकड़े 15 कोट रूपये 100 कोट रूपये नी प्रगति भवन 100 कोट विषय वास्तव चाल मंदिर नीक 20 100 कोट अर्जेस पेद मुझा नीक 500 कोट अर्जेस्त इतना मुनगोड इपड़क 1000 कोट खर्च पेट एमएलए इपड़ प्रगति भवन एंतर एमएलए स्टेशन एमएलए विचार जरपाल वालों वाल स्टेट रिकार्ड एट्लोज पड़ता पुलिस एट्लोज पड़ता पुलिस प्रगति भवन एंतर एमएलए 100 कोट मुख्यमंत्री वाटाई अर्थं कंत ड्रामा आलिस आफीसर चुप्त नव पुलिस आफीसर चुप्त नव एमएलए कोन आने आये फाम हाउस के पी स्वामीजल पाई एमएलए फोन एमएलए मुगर एमएलए नगर मुगर एमएलए उठर मुगर एमएलए पैसलिस्टे वीर तट कमीशनर फोन वील रक्षा कमीशनर अब पोटे वीलू वीलू वी रक्षा फोन कमीशनर वी रक्षा वीलू वील इपड़ी नीद रूपये पड़ते अर्ध रूपये वीलू बतक इंका संवत्सर एमएलए के 100 कोटे 100 कोट बेरवेस्ते अब 3 संवत्सर के चलो ना एन वोट वील्को गवर्नमेंट पड़पतम दीन द्वारा केसीआर को 2 लाभाल एंटे इधर ड्रामा आज डाम कथ आड़े लेकिन बोर्ड बुखला पड़ा इंकोसारी एमएलए होते विधा ये नैन आलरे अबर्व अंदर अच्छी हेच्चे प्रयत्न वाला एमएलए कासम ड्रामा आड़ दा तो मुनगोडो ड्रामा ये मुनगोडो प्रजु नम्मतर दा द्वारा गेलचे पैसा ये सर्वे इला बीजेपी गेल सर्वे वाला मंत्री एमएलए ड्रामा आते नम्मत लेर अल्लू कोई आड़ना ड्रामा नम्मत लेर काबटे इध वास्तवा एन कल तरवा ड्रामा आदान प्लांटे दिन मुदे अडवांस दाँ इलेक्शन तरह तस्कना अडवांस इप्ड स्वामीजी 3 रोज कितम परगी प्राप्त में फाम हाउस पूजल को मंदिर कल इन
చూడండి ఎవరు ఫోన్ చేశారు, ఎవరు అసలు ఆ సీసీ ఫుటేజ్ లేవి. మీరు అక్కడ చూడండి, ఆ వీడియో చూస్తుంటే ఒక ఆఫీసర్ ఒక సిఐ ఒక ఎస్ఐఓ మీడియాతో అంటున్నాడు, మీడియా మొత్తం కడిగేసి పడేసింది అది. ఆ మూడు రెండు మూడు ఛానల్ మొత్తం కడిగేసి పడేసినాయి. ఆఫీసర్ అంటున్నాడు, ఎక్కడ కార్డు దొరికింది, కార్ల బ్యాగ్ ఉంటే పైసలు ఉన్నాట, మీకు చెప్పినామా అనవసరంగా ఎందుకు మా సీపీ ఫోన్ చేస్తే వచ్చినా, మేము మా కమిషనర్ ఫోన్ చేసి వచ్చినాం అని చెప్పి అంటున్నాడు. అంటే పైసలు అప్పుడప్పుడు పైసలు పెట్టారు మళ్ళీ అలా. ఎమ్మెల్యేలు బర్ల గొర్రెల వాళ్ళు జంతువుల పక్షుల పట్టుకురావడానికి ఎవడన్నా ఎవడో అనామతిగాడు ఫాల్తీగాడు పిలిస్తే ఎమ్మెల్యేలు వాళ్ళ ఫామ్ హౌస్కే వాళ్ళు వాళ్ళు రావడము, వాళ్ళ ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేలు పిలిపేయడము, వాళ్ళే పోలీసులకు ఫోన్ చేయడము, వాళ్ళు కాపాడని ఫోన్ ఇచ్చిరాట, రక్షించమని ఫోన్ ఇచ్చిరాట, పోలీసు వచ్చి కాపాడిరాట, మీరు ఏడవేరు గన్మెన్ ఏడవేరు ఎందుకు వచ్చారు మీరు. ఇంకో ఎమ్మెల్యే అంటున్నాడు, 3 అవర్సే వచ్చి అంటున్నాడు ఆయన, 3 అవర్సే మేము వచ్చి అని చెప్పంటున్నాడు ఆయన. మూడు గంటలు చేసేసారు మరి, ప్రగతి మంచి ఫోన్ రాలే, ప్రగతి మంచి ఫోన్ వచ్చాకనే అప్పుడు ఇచ్చాడు. ఇంకో ఎమ్మెల్యే చెప్తున్నాడు ఇలా, ఇది కేసీఆర్ దీనికి స్క్రిప్ట్ మొత్తం అని చెప్పి ఇప్పుడు టీవీలు వస్తుంది, ఇప్పుడు సోషల్ మీడియా వస్తుంది ఆ ఎమ్మెల్యే స్టేట్మెంట్. మా ఇంకా కేసీఆరే దీనికి స్క్రిప్ట్ అని చెప్పి మా కొనుగోలు డ్రామా అంతా కేసీఆర్ కనుసన్నలో జరిగింది, మా కొనుగోలు డ్రామా అంతా కేసీఆర్ కనుసన్నలో జరిగింది. ఇవో ఎమ్మెల్యే అవుతుంది. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, నువ్వు ముఖ్యమంత్రివి, నీ చేతిలో అధికార యంత్రాంగం ఉంది. ఈ 3 డేస్ నుంచి స్వామీజీల కాలుష్యది, ఎవడైతే ఉన్నాడు వాని పేరు నందేవుని వాని కాలుష్యది, ఈ 4 ఎమ్మెల్యేల కాలుష్యది, అక్కడ సీసీ ఫుటేజ్ బయటపెట్టు ఆ హోటల్ దగ్గర, ఇప్పుడు నా ఫామ్ హౌస్ దగ్గర సీసీ ఫుటేజ్ బయటపెట్టు, నీ ప్రగతి భవన్ సీసీ ఫుటేజ్ బయటపెట్టు, ఢిల్లీలోని ఓరల్ కలిసి అది బయటపెట్టు. ఈ 100 కోట్లు 10 కోట్లు ఎక్కడ చేసిన అది బయటపెట్టు. నీ ప్రగతి భవన్లో కలిసినాయా, ఇంకో ఫామ్ హౌస్లో కలిసినా బయటపెట్టు. ఈ స్వామీజీలను గత 3 రోజుల నుంచి ఎవరు కలిసినో బయటపెట్టు. బెంగళూరులో బేరా స్థానాలు జరిగినాయి, అది బయటపెట్టు. లేకుంటే సిట్టింగ్ జడ్జితో కూర్చొని విచారణ జరుపు, విచారణ జరపాలి. బయటికి వదు, వదిలిపెట్టే ప్రసక్తి లేదు, రాసిపెట్టుకో. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు, ఈ డ్రామా అంతా బయటకు వస్తుంది. నువ్వు ఏదో ఏవై ఏదో ఇద్దాం అనుకున్నావు, తిరుగుతున్నాడు ఇప్పుడు. ఇప్పుడు ఆ టీఆర్ఎస్ పడి నాకు చూస్తారు, పిచ్చి తలకే ఉంది ఆరంభికేమన్నా చూస్తే డ్రామా గిట్లాడతారా అని చెప్పి తిరుగుతున్నాడు. ఇప్పుడు స్టార్ట్ తిట్టు స్టార్ట్ చేసినట్టు ఇప్పుడు మొత్తం ఉల్టాయింది, బుమరాంగ్ అయిపోయింది పరిస్థితి. ఇప్పుడు తిరిగితే ఎలా పడు, నువ్వు నీ ఎమ్మెల్యేలను మంత్రులను ఆ డ్రామా మొత్తం స్క్రిప్ట్ రాస్తావని, నువ్వే స్క్రిప్ట్ రాస్తేవి, యాక్టింగ్ చేయాలి పాపం. నేర్పాలి సార్, నేర్పించాలి. రాత్రి గట్టిగా మందాగి చెప్పినట్టు అంతే, వీళ్ళు మందాగి ఉన్నారు, ఆయన మందాగి చెప్పిండు, అర్థం కాలే. ఇప్పుడు అంటాడు బట్టలు ఉరికిస్తారా, బట్టలు ఉరికి ఉరికిస్తాను బిడ్డ, ఇప్పుడు ఉరికిస్తాను మునుగోలు చూడండి. నేను ఒక్కొక్క ఓటుతోనే ఒక్కొక్కని మీ అందరి బట్టలు ఇప్పుడు ఉరికిస్తారు, రోజు దగ్గర వచ్చినాయి ఉరికిస్తారు, ఓటు ద్వారా ఉరికిస్తారు. నోరు హద్దులు పెట్టుకొని మాట్లాడండి, ఏం మీకే జరుగుతుంది, ఏం కాదు. ప్రజలు తిరగబడే రోజు మీకు వచ్చినాయి, నోరు హద్దులు పెట్టుకొని మాట్లాడాలి.